కళ్యాణ్ గారిని మీ ఫ్రెండ్ అని చెప్పారంట నిజమేనా? పవన్ కళ్యాణ్ గారిని మా ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారంట నిజమేనా? లేదు, పవన్ కళ్యాణ్ గారు అసలు సంబంధమే లేదు నాకు పవన్ కళ్యాణ్ గారితో. తమ్ముడు కన్నా ముందు నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు తమ్ముడు అని తెలుసు. ఇలా ఇలా ఇంట్రడ్యూస్ అయ్యారు ఇండస్ట్రీలో అని అంతవరకు తెలుసు. బీహెచ్ఎల్లో షూటింగ్ జరిగినప్పుడు నేను కలవడము, భయపడి దగ్గరికి వెళ్ళడం, భయపడుకుంటా మరి హీరో కదా ఎంతైనా ఏమన్నా చెప్పేస్తారేమో. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము, భయపడి వెళ్ళి కలవడము, ఆయన చూడడము. మా అప్పటికే మోడలింగ్ చేస్తూ ఉన్నాను నేను. ఓకే, మీరు మోడలింగ్ మోడల్ కూడా చేస్తారు? మోడలింగ్ నేను మంచి మోడల్, ఇమ్రాన్ ఖాన్ అని ఇక్కడే మన సీనియర్ కాలనీలో మంచి మోడల్ కోఆర్డినేటర్ ఆయన. ఆయన దగ్గర మంచి 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 బ్రాండ్స్ నేను చేస్తూ ఉన్నాను ఆల్రెడీగా. సో ఆ మోడలింగ్ చేస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇంప్రెస్ అయ్యారు, అంటే హీజ్ అ మోడల్ అనేది ఇంప్రెస్ అయ్యారు. మా ఫ్రెండ్ ఏమో అప్పటికే కొంచెం నాటక రంగంలో ఉన్నాడు, అతనిది కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి, మంచి మంచి నాటకాలు చేశాడు. సో ఇద్దరిది పోర్ట్ఫోలియో ఆయనకు నచ్చింది, నచ్చి సరే మీరు నాకు మీ యొక్క రెజ్యూమే ఇవ్వండి, నేను చెప్తాను ఏదైనా ఉంటే అన్నారు. నెక్స్ట్ డేనే మేము మళ్ళీ వెళ్ళి ఆ ఫొటోస్తో పాటు రెజ్యూమ్ ఇచ్చేసాను. దాని తర్వాత 1 మంత్ అయింది, ఇంకా ఇంకేం రాలేదు. సరే ఏదో ఆయన ఏదో అడిగారు, ఆయన ఏం గుర్తుంటుందిలే, అంత బిజీ హీరో, పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న ఆయన, చిరంజీవి గారు బ్రదర్, అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి అలా రేజ్ అవుతున్నారు. సరే మమ్మల్ని ఏం పట్టించుకుంటారులే ఏమనుకున్నా కానీ ఒకరోజు ఆఫీస్ నుంచి కాల్ వచ్చి వెళ్ళడం, పూరి గారిని కలవడము, పూరి గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు రిఫర్ చేయడం అని చెప్పడం, అది చాలా ఆనందంగా అనిపించింది. అంటే పెట్టుకున్నారు ఆయన మైండ్లో పెట్టుకొని అప్పుడు ప్రకాశ్ రాజ్ గారు ఇంకా మనకు బద్రిలో ఇచ్చారు. బాడీ గార్డ్ క్యారెక్టర్ అది, అది బాడీ గార్డ్ క్యారెక్టర్, బాడీ గార్డ్ కప్ప. అంటే ఫస్ట్ సినిమాలో మీకు ఎవరు పెద్ద క్యారెక్టర్ ఎవరు? నేను అదే అడిగాను సార్, మీరు దీంట్లో ఏమైనా మాకు ఏమైనా డైలాగ్స్ అవన్నీ ఉన్నాయా సార్ ఏమన్నా, అంటే మనం అడుగుతాం సాధారణంగా ఆతృత ఉంటుంది కదా, ఆనందం ఆనందంగానే పూరి గారు నవ్వి కింద నుంచి ఇన్ని ఫోటోలు తీశారు. ఇన్ని ఫోటోలు ఉన్నాయండి, ఇన్ని ఫోటోలు తీసి డెస్క్ మీద పెట్టారు. నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇంతమంది ఫోటోలలో మీ ఇద్దరిని ఎందుకు పిలిచాను తెలుసా అన్నాడు. ఎందుకు సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి. అంటే పవన్ కళ్యాణ్ గారు లేకుంటే ఆ క్యారెక్టర్ మాకు లేదు. అవునవును, అంటే రిఫర్ చేశారు కదా, అంటే పూరి గారు మాకు తెలియదు కదా. అంతకుముందు పూరి గారు ఎవడు కూడా మాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చూడడం కూడా ఆఫీస్లో, అదే మొదటిసారి పూరి గారిని నేను చూడడం. అప్పుడు అంతకుముందు నాకు పూరి గారు కూడా ఎవరంటే తెలియదు. అప్పుడు నాకు తెలిసింది ఈజ్ అ పూరి జగన్నాథ్ ఈ సినిమాకు డైరెక్టర్ అని. సో ఆ కారణం పవన్ కళ్యాణ్ గారే. సో అక్కడ నుంచి పూరి గారితో కాంటాక్ట్ బద్రి చేశాము. బద్రి తర్వాత ఇమీడియట్లీగా పని నచ్చి ఇడియట్లో చిన్న ఫైట్ ఇచ్చారు. ఇడియట్ తర్వాత ఆయన నాకు నచ్చి వర్క్ అమ్మ నాన్న తమిళమ్మ డే మెయిన్గా నువ్వు ఆనంద్ ఉమ్మే మెయిన్ విలన్గా అనౌన్స్ చేసేసారు చేసేసారు. అక్కడ నుంచి ప్రయాణం పూరి గారితో జరిగింది. దాని తర్వాత కంటిన్యూస్లీగా పూరి గారితో సినిమాలు చేయడము, పవన్ కళ్యాణ్ గారిని కలిస్తూ ఉండేవాడిని మధ్య మధ్యలో. సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన, ఏం లేదు ఆనంద్ బాగా చేయి, కష్టపడు అని ఆయన చెప్పేవాళ్ళు. దాని తర్వాత ఆయనకి ఎక్కడున్నా ఏదైనా ఏం ఎలాంటి ఛాన్సెస్ ఉన్నా మన గురించి చెప్పేవాళ్ళు, ఆనంద్ మంచిగా చెప్తే ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పటికి కలిస్తే ఆయనది నాకు గ్రేట్ ఏం వినిపిస్తుంది అంటే మన పవన్ కళ్యాణ్ గారిది ఆ పేరు ఇంకా మర్చిపోలేదు ఆయన. ఇప్పుడు కలిసి ఆనంద్ బాగున్నావా అంటారు. అంటే అంత మైండ్లో అంత మైండ్ షార్ప్ మైండ్ ఆయనది. సో అది ఇంకా పేరు అంటే మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలిసినా కూడా ఎవరైనా పేరు పెట్టి పిలిచారంటే మీకు ఒక ఆనందంగా ఉంటుంది, నన్ను గుర్తుపెట్టుకున్నాడు అనేది ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారిది అది నాకు బాగా నచ్చిన విషయం, మంచి నచ్చిన విషయం అది, బాగా గుర్తుంటుంది ఆయనకు. ఆయన ఎవరెవరితో ప్రయాణం చేశారో వాళ్ళందరి పేర్లు గుర్తుంటుంది ఆయనకు. సూపర్. ఆయన వకీల్ సోబ్లో ఏమైనా చేస్తున్నారా అన్నారు, ఉందని చెప్పారు, మధ్యలో ఆగింది. మళ్ళీ ఇంకా అతను ఈవెన్ డైరెక్టర్ కూడా నాకు బాగా పరిచయం. అది అతను నాకు 20 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ వకీల్ సోబ్ డైరెక్టర్ గారా, వకీల్ వేణు శ్రీరామ్తో నాకు బాగా ట్రావెలింగ్ ఉంది. అంటే దీంట్లో క్యారెక్టర్స్ పెద్దగా లేవు, మన తగ్గట్టుగా లేదు. ఆయన ఆనంద్ ఏదో ఒకటి చేద్దాంలే అన్నాడు. ఇంతలోనే కరోనా వచ్చేసింది, ఆగింది షూటింగ్. మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ అయితే చెప్తా అని చెప్పాడు. అది ఒక రోజైనా పర్లేదు, నేను అన్న పవన్ కళ్యాణ్ గారితో 1 డే అయినా పర్లేదు, ఒక షార్ట్ అయినా పర్లేదు, నాకు చేయాలనేది అని చెప్పి. ఏంటి దాని మీద ఎక్స్పెక్టేషన్స్? తెలుసు అందరికి పింక్ సినిమా అని అందరికి తెలుసు. మొత్తం తెలుగులో కంప్లీట్ రీమేక్ అయితే కాదు, కంప్లీట్ రీమేక్ కాకుండా కంటెంట్ని అయితే మిస్ చేయలేము కదా. కంటెంట్ అయితే అదే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని బట్టి ఏదైనా దాంట్లో కలుపుతారేమో, డెఫినెట్గా కొంచెం మాస్ ఎలిమెంట్స్ అవి కలిపి
అంటే మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగానే తీస్తాడు నో డౌట్గా. మంచి సినిమా మాత్రం మంచి సినిమానే అవుతుంది. అంటే ఏ హీరోకైనా ఇప్పుడు ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్తూ వెళ్తూ వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు మనకే ఉన్నప్పుడు వాళ్ళకు ఉండదా? వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఒకటే ఫార్ములా కాకుండా ప్రతి దాంట్లో అవే ఫైట్లు అవే ఇవి కాకుండా వాళ్ళకు డిఫరెంట్గా ఏదో ఒక సబ్జెక్ట్ చేద్దామని ఉంటుంది. హిటో ఫ్లాప్ తర్వాత సంగతి, కానీ మనం ఒక సబ్జెక్ట్ డీలింగ్ సపరేట్ సబ్జెక్ట్ని డీల్ చేయాలనేది ఉంటుంది. సో ఆ టైప్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ సబ్జెక్ట్ నచ్చినట్టుంది, చేస్తున్నారు. డెఫినెట్గా ఆయనకు ఆడియన్స్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్. ప్లస్ ఇలాంటి సినిమా కొంచెం సేఫ్ సినిమా అండి ఇది, ఎందుకంటే స్టోరీ బేస్డ్ సినిమాలు కాబట్టి, స్క్రీన్ ప్లే బేస్డ్ స్టోరీ బేస్డ్ ఉంటుంది కాబట్టి జనాలు ఎంతైనా కూర్చుంటారు, మరీ థియేటర్కి వదిలిపెట్టే వెళ్ళిపోయే సినిమా ఉండదు. సో డెఫినెట్గా అబోవ్ యావరేజ్ అయినా చాలు. పవన్ కళ్యాణ్ గారికి అబోవ్ యావరేజ్ అని అంటే సూపర్ హిట్ అన్నట్టు. ఇంకా అంత చెప్పాను, పవన్ కళ్యాణ్ గాడ్ ఫాదర్. పూరి జగన్నాథ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారు కదా పూరి గారి దగ్గర. ఇద్దరు గాడ్ ఫాదర్లే, ఇద్దరు గాడ్ ఫాదర్లే. అంటే పూరి గారు ఏమో బద్రీలో నాకు పవన్ కళ్యాణ్ గారు చెప్పినందుకు పూరి గారు ఇచ్చారు. ఒకవేళ పూరి గారు వద్దు సార్ అని 2-3 సార్లు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు లేదు లేదు అని చెప్పారు. చెప్పారులేండి, అదే మొదటి అవకాశం కదా. చెప్పరు ఆయన చెప్పరు. ఒకవేళ లేదు సార్ డైరెక్టర్ గారు అన్నారు అనుకోండి, లేదు సార్ ఇది సెట్ కాదు ఇలా వద్దులేను సార్ నేను అనుకున్నది వేరే అన్నారనుకో, పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సార్లు చెప్తారేమో, 3వ సారికి సరే మీ ఇష్టం పూరి అని చెప్పేస్తా చెప్పి ఉండొచ్చు. సో వాళ్ళిద్దరు కూడా నో అనలేదు. వాళ్ళిద్దరు మమ్మల్ని ఇద్దరిని నన్ను మా ఫ్రెండ్ని ఇద్దరిని ఓకే అన్నారు కాబట్టి నా దృష్టిలో వాళ్ళిద్దరు గాడ్ ఫాదర్ కిందకి వస్తారు నాకు.